దళిత బంధు పరిస్థితికి వస్తే ఈయన దేశవ్యాప్తంగా దళిత బంధు ఇస్తాను జరుగుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఇక్కడ ఏమేలా పెట్టిండో చెప్తా మీకు ఇప్పుడు ఈయన దళిత బంధు ఎప్పుడు పెట్టిండండి హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు పెట్టిండు సంవత్సరంన్నర దాటిపోయింది ఆయనే చెప్పిండు 16 లక్షల కుటుంబాలు ఉంటాయి దళితులై ఈ రాష్ట్రంలాగే అందరికీ కూడా 10 10 లక్షల రూపాయలు ఫస్ట్ ఆయన మాట్లాడాడు నాకు యాదన స్టేజ్ మీదకి వెళ్లి ఇగో నేను ఇటు పోతే రేపు పొద్దున వరకు మీ అకౌంట్లలో పైసలు పడతాయన్నాడు పోయినాక ఆ హుజూరాబాద్కి మాత్రం కేటాయించింది కేటాయించిన సొమ్ము కూడా కలెక్టర్ ఫ్రీజ్ చేసింది ఇయాలంటి వరకు హుజూరాబాద్లో ఉన్న దళితులకు పైసలు రాలే ఒక్కళ్ళకి రాలే తర్వాత ఇది 10 లక్షలు ఇచ్చుడు అంత తొందరగా అవుతదా నియోజకవర్గానికి 100 చొప్పున ఇస్తా అన్నారు నియోజకవర్గానికి 100 చొప్పున అంటే 119 అంటే 100 నియోజకవర్గాలు తీసుకొని అప్రాక్సిమేట్ గా 10000 కుటుంబాలు 16 లక్షలేడా 10000ఏడా అంటే 0.6% ఈన శాంక్షన్ చేసిండండి పైసలు ఇయలే కాగితం మీద శాంక్షన్ చేసిండు ఈ లెక్కల 60 నుంచి 70 సంవత్సరాలు పడతాయి దళిత బంధు రావాలంటే 60 నుంచి 70 సంవత్సరాలు ఇది తెలంగాణ ప్రాంతంలో జగిత్యాల ప్రాంతంలో ఉన్న దళితులు నోట్ చేయాలి ఇది మీకు దళిత బంధు రావాలంటే కేసీఆర్ పని చేసే స్పీడ్లా మీకు 70 సంవత్సరాలు పడతాయి దళిత బంధు రావాలి 70000 పుస్తకం చదువుకున్న మునగాడు ఈ రకంగా ఉన్నది అడ్మినిస్ట్రేషన్ ఇలా కరెక్ట్ 2017 ఏప్రిల్ మే మాసాలలో అనుకుంటా రైతులందరిని పిలిచి 24 లక్షలు గాని 26 లక్షలు గాని ఫర్టిలైజర్ యూరియాలు అన్ని ఫ్రీ అన్నాడు ఇంకా 4 నెలలు 3 నెలలు అయితే 6 సంవత్సరాలు నిండుతాయి ఇలా కేంద్రం నుంచి 6.5 కోట్లు పెట్టి మన దగ్గర రామగుండంలో 6.5 కోట్లు మొత్తం పైసలు కేంద్రం పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి రైతులు తెలంగాణ రైతులను ఆదుకునే పని కేంద్రం చేస్తుంటే ఈ మహానుభావులు ఇచ్చిన వాగ్దానాలు పరిస్థితి మళ్ళా టిఆర్ఎస్ లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికన్నా రోగం వస్తే తెలంగాణ ప్రాంతంలో పోయి మంత్రులు పోయి ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10000 20000 ఇస్తారట ఓళ్ళు మా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు కాళ్ళు మొక్కలనట బీమార్ అయినోడికి ఇలా చేపించుకుంటానికి 10000 20000 రూపాయలు ఇయ్యనీకే కాళ్ళు మొక్కలనట ఏమవా ఇలా దేశంలో ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టిండు నరేంద్ర మోడీ నువ్వు బీమార్ అయితే 5 లక్షల రూపాయలు నీ ఆ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి హాస్పిటల్ బిల్లు కట్టనీకి 5 లక్షల రూపాయల దాకా నీకు ఎలిజిబిలిటీ ఉంటది ఈ సంవత్సరంలో 5 లక్షలు వాడొచ్చు నీ కుటుంబం నువ్వు ఒకసారి బీమారే 2 లక్షలు వాడుకోవచ్చు మళ్ళా నీ కొడుకు బీమార్ అయితే మళ్ళా 3 లక్షలు వాడుకోవచ్చు మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా 5 లక్షలు వాడుకోవచ్చు అటువంటి పథకం తీసుకొస్తే ఇక్కడ అది మంచిగా లేదు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉన్నది అన్నాడు ఇక్కడ డబల్ బెడ్రూమ్ల కోసం అడుగుతున్నారు 3 ఎకరాల కోసం అడుగుతున్నారు అవన్నీ పక్కకు పెట్టరు కానీ ఆరోగ్యశ్రీ వచ్చిందండి గత 5 సంవత్సరాలు ఒక్కళ్ళకన్నా కోవిడ్ లో మనం అడ్డం పడితే పోయి ఆరోగ్యశ్రీ కింద ఒక 50000 లక్షలు 2 లక్షలు వచ్చినాయండి కేంద్రంలో 13 కోట్లకు పైన నేను చదివి కూడా 6 నెలలు అవుతున్నది అప్పటికే 13 కోట్లకి పైన హాస్పిటల్ దాఖలాలు ఉన్నాయి అడ్మిషన్లు ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ కింద 22-23 కోట్ల దాకా ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కార్డులు గరీబులకు ఇచ్చాడు నరేంద్ర మోడీ ఇలా 5-5 లక్షలు ఎగ్గొడుతున్నాడు 3.5 కోట్ల మహిళలకి ఇల్లు కట్టించుండు ఆవాస్ యోజన కింద ఇక్కడ ఏమవుతుందండి మొన్న బడ్జెట్ వచ్చింది బడ్జెట్ వచ్చినాక నన్ను మాట్లాడమన్నారు బడ్జెట్ మీద వేస్ట్ మాట్లాడి ఉట్టి కాగితాల మీదనే ఈ హరీష్ రావు అనే టోడు
మొగపుట్టుగా ఉట్టుట్టి దీనికి జవాబు ఇవ్వను. నువ్వే కదనయ్యా ఫైనాన్స్ మినిస్టర్ 2021 22 లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించిరండి. దీనికి ఫస్ట్ ఏమో ఈ ముసలమడు 2014 లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని అందరి మహిళలందరికీ మోసం చేసి వాళ్ళు ఓట్లు వేసుకపోయాడు. రన్న 2018 లో అగో ఒక ఇల్లు కట్టాలంటే 20 సంవత్సరాల కల పడుతుంది, అది కూడా మేము మామూలు ఇల్లు కడతలేము, పెద్ద పెద్ద అరాలు ఉన్న ఇల్లు కడుతున్నాము అని చెప్పి 20 సంవత్సరాల కల అది మెల్లమెల్ల కడతాము. అయినా మళ్ళీ మళ్ళీ ఓట్లు కావాలి కదా మీ. ఇప్పుడు ఇల్లు కడతానికి లేట్ అయినా మీకు నిన్న ఓపెన్ ప్లాట్ ఉంటే మీకు 5-6 లక్షల రూపాయలు ఇస్తామని నరికిండు. నరికినాక మళ్ళీ మొన్న 2021-22 లా హరీష్ రావు ఏం చెప్పినావు నువ్వు, 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము, ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తాము అందులోకి వెళ్ళి 5-6 మూడైంది, 3 ఇస్తాము అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఈ 12,000 కోట్లు లేదా ప్లాట్ ఉన్న వాళ్ళకి 3 లక్షలు అందులో పోయి డీటెయిల్స్ లకు పోతే ఆధ్యయనం చేస్తే ఒక్క రూపాయి లేదు ప్లాట్ ఉన్నోడికి అందులో 12,000 కోట్ల అది మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో పొందింది. ఒక్క రూపాయితో డబుల్ బెడ్రూమ్ కట్టలే, ఒక్క ప్లాట్ ఉన్నోడికి 3 లక్షలు ఇవ్వలే. జగిత్యాల అసెంబ్లీల మస్తికెక్కిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఈ మస్తికెక్కిన ఎమ్మెల్యేని అడుగుతున్నా ఒక్క ఖాళీ ప్లాట్ కి 3 లక్షలు ఇప్పించినవా? నీ 2018లో నువ్వు నీ మేనిఫెస్టోలో లేదా, అది చూపించి నువ్వు ఓట్లు అడుక్కోలేదా, నీ ముసలవాడు రాసియలేదా మేనిఫెస్టోలో? ఒక్కటి కట్టినావా? ఒక్క ఖాళీ ప్లాట్ ఉన్నోడికి 3 లక్షలు ఇచ్చారా చెప్పు. మళ్ళా పని చేయరా అంటే కణక్ ఇస్త్రీ వేసుకోవద్దు, బట్టలు వేసుకోవద్దు, మహిళలు పోయి కలెక్టర్లను కలవద్దు, మున్సిపల్ చైర్మన్ పోయి కలెక్టర్ని కలవద్దు, మైక్ ఇస్తే ఈ ఎమ్మెల్యే పాటలే వాడాలి, తాళి మీద తాళి వేసుకొని కూర్చోవద్దు. బిడ్డ అదే కాలుతోటి ప్రజలు మీ ముసలోని తన్నే సమయం దగ్గర పడ్డారు. మస్తిగోరు మాటలు, అహంకారం, మహిళను చూసేది లేదు, బీసీలను చూసేది లేదు. ఇట్లాంటి వాళ్ళు తిరుపతి లాంటి వాళ్ళు కష్టపడి నేను ఎమ్మెల్యే చేసిన సోయి మర్చిపోయాను. ఇవన్నీ ఎడికెళ్ళి నేర్చినావు మాకు తెలియదా, ప్రగతి భవన్కి వెళ్ళి నేర్చినావు. ఆ ముసలోని కొడుకట్లే మాట్లాడతాడు, ఆ ముసలోడు ఏమో నదులు నదులు దానం చేస్తున్నాడు, గోదావరి దానం మహారాష్ట్రలోనికి, కృష్ణా దానం కర్ణాటకలోనికి, వాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడట. ఆ బీఆర్ఎస్ పార్టీ అసలు నువ్వు తెలంగాణలో మొత్తం ఎలక్షన్లు ఓడిపోయినాక నిన్ను ఎవడు కాస్తాడు బయట? నీకు లోక్సభ ఎన్నికల కంటే ముందు 6 నెలల ముందు తెలంగాణ ఎన్నికలు ఉంటాయి, అందులోనే నువ్వు మొత్తం మునిగినాక నిన్ను కుక్కన కాంటదా? ఇక్కడ రైతులకి గోదావరి నీళ్ళు ఇవ్వాలంట కానీ టైంకి మహారాష్ట్ర అంట ఎత్తిపోతలు చేసుకొస్తాడు.